हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम नॉर्मल चॉकलेट, ड्राई फ्रूट चॉकलेट एंड एडिबल गोल्ड एंड सिल्वर डस्ट चॉकलेट एला चेयालो चूद्दामु। फर्स्ट नेनु डार्क कंपाउंड तीसुकुन्नानु। कंपाउंड नी स्मॉल पीसेस लागा कट चेसुकोवाली। मनम ओकसारी कंपाउंड पैकेट ओपन चेसाक अलाने स्टोर चेयकूडदु, 8-8 कंटेनर लो उंची स्टोर चेसुकोवाली। ఇప్పుడు నేను కాంపౌండ్ని స్మాల్ పీసెస్ లాగా చాప్ చేసుకున్నాను, దాన్ని మైక్రోవేవ్ సేవ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. అలాగే ఇప్పుడు మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను. మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ సేమ్ రేషియోలో తీసుకొని నేను చాక్లెట్ చేస్తున్నాను. మిల్క్ కాంపౌండ్ కూడా స్మాల్ పీసెస్లో కట్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. డబుల్ బాయిలర్ మెథడ్, మైక్రోవేవ్లో కాంపౌండ్ని ఎలా మెల్ట్ చేయాలో 2 వీడియోస్ కూడా నేను నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మౌల్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక చాక్లెట్ని పోర్ చేయాలి. చాక్లెట్ హాట్గా ఉన్నప్పుడు మౌల్లోకి వేయకూడదు. హాట్ చాక్లెట్ వేస్తే చాక్లెట్స్ మీద స్పాట్స్ వస్తాయి, షైన్ కూడా రాదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే మౌల్లోకి వేయాలి. మౌల్డ్లో చాక్లెట్ని మొత్తం కూడా ఫిల్ చేయకండి, 3/4 వరకే ఫిల్ చేయండి. చాక్లెట్ని మౌల్లోకి ఫిల్ చేశాక 3-4 టైమ్స్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయకుండా అలానే ఉంచితే ఎయిర్ బబుల్స్ ఏర్పడతాయి, దానివల్ల చాక్లెట్ షెల్ఫ్ లైఫ్ తగ్గిద్ది. 3-4 టైమ్స్ ట్యాప్ చేశాక ఫ్రిడ్జ్లో 5-7 మినిట్స్ వరకు సెట్ చేయండి. ఇప్పుడు నేను ఇంకో మౌల్డ్ తీసుకున్నాను. ఇది ప్లాస్టిక్ మౌల్డ్, దీంట్లో కూడా చాక్లెట్ ఫిల్ చేస్తున్నాను. చాక్లెట్ ఫిల్ చేశాక దీన్ని కూడా 3-4 టైమ్స్ వరకు ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో సెట్ చేయాలి. 5-7 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో సెట్ చేయండి. నెక్స్ట్ నేను డ్రై ఫ్రూట్ చాక్లెట్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్ చాక్లెట్ చేయడం కోసం ఫస్ట్ కాజు బాదాంని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకున్నాక కొంచెం సేపు అలానే వదిలేసేయాలి. నట్స్ చల్లారాక చాక్లెట్లోకి మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మౌల్డ్లోకి ఫిల్ చేసుకోవాలి. చాక్లెట్ హాట్గా ఉన్నప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి. అలా పెట్టడం వల్ల కూడా డార్క్ స్పాట్స్ వస్తాయి, చాక్లెట్లో షైన్ తగ్గిద్ది. చల్లారాకని ఫ్రిడ్జ్లో పెట్టండి. హాట్ చాక్లెట్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాక్లెట్ మీద స్వెట్టింగ్ కూడా వస్తుంది. చాక్లెట్ ఫిల్ చేశాక నేను అన్ని చాక్లెట్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో 5-7 మినిట్స్ వరకు సెట్ చేశాను. చాక్లెట్స్ సెట్ అయ్యాయి. మీరు ఒకసారి చెక్ చేసి సెట్ అయిందో లేదో చూసుకొని అప్పుడు డీమౌల్ చేసుకోండి. చాక్లెట్స్ అన్నీ సెట్ అయ్యాయి, నేను ఇప్పుడు డీమౌల్ చేస్తున్నాను. మనం చాక్లెట్స్ చేశాక చాక్లెట్ ఇలానే ఉంచకూడదండి ఫ్రిడ్జ్లో ఎప్పుడు, దాని మీద స్వెట్టింగ్ వస్తుంది. చాక్లెట్ని ర్యాప్ చేసే ఫ్రిడ్జ్లో పెట్టండి. డ్రై ఫ్రూట్ చాక్లెట్ కూడా సెట్ అయిపోయాయి, అవి కూడా డీమౌల్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం చాక్లెట్ మీద ఎడిబుల్ డస్ట్ని ఎలా అప్లై చేయాలో చూద్దాము. నేను ఈ హాట్ షేప్ చాక్లెట్స్ మీద డస్ట్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ నేను ఎడిబుల్ గోల్డ్ డస్ట్ తీసుకున్నాను. హాఫ్ వచ్చి గోల్డ్తో డస్ట్ చేస్తున్నాను, హాఫ్ సైడ్ వచ్చేసి సిల్వర్ కలర్తో డస్ట్ చేస్తాను. ఫస్ట్ నేను గోల్డ్ అన్ని చాక్లెట్స్కి గోల్డ్ డస్ట్ అప్లై చేస్తున్నాను. బ్రష్ తడిగా ఉండకూడదు, డ్రై బ్రష్ తీసుకొని డస్ట్ అప్లై చేయండి. పౌడర్లో వాటర్ అది ఏం మిక్స్ చేయకండి, జస్ట్ అలానే పౌడర్ అప్లై చేసేయండి. చాక్లెట్ ఇంకా వాటర్ ఎనిమీస్ అంటారు. వాటర్ అస్సలు చాక్లెట్కి టచ్ అవ్వకూడదు, చాక్లెట్ షెల్ఫ్ లైఫ్ తగ్గిద్ది. మీకు ఎలాంటి చాక్లెట్స్ కావాలో
నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ చేసి వీడియో పెడతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఏదైనా చాక్లెట్ రెసిపీ కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మనం చాక్లెట్స్ చేశాక ఇంకా బౌల్లో కనుక చాక్లెట్ మిగిలితే బౌల్ని క్లింగ్ ర్యాప్ చేసేయండి, చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఏం కాదు, నెక్స్ట్ డే మళ్ళీ మెల్ట్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.